మాల బాబురావుపై దాడి చేసిన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి దళిత నేత నీలం నాగేంద్రం డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా వంగొల్లోని స్థానిక హెచ్సిఎం కాలేజ్ ఎదురు ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు మాల బాబురావుపై దాడి చేసిన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని దళిత నేత నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు సహాయం కోరి వచ్చిన మాలకులానికి చెందిన బతుల బాబురావుపై దాడి చేసిన బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ తుళ్ళూరు ఎస్ఐను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ పార్టీ నుండి బహిష్కరించాలి అని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగేంద్రరావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ పంచాయతీ మెంబర్గా అర్హత లేని నందిగామ సురేష్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిపించి మారజాతిని దూషించిన పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డిదన్నారు బుత్తుల బాబురావుని ఇద్దరంగూడి మండలానికి చెందిన మాల కులస్తుడు అనారోగ్యంతో పోలీసు ఉద్యోగులకు విశాఖపట్నంలో ఉన్న ఆఫీస్కి వెళ్ళలేక ఉద్యోగం పోగొట్టుకొని అతను తన సహాయం కోసం సాడి దళితుడే గారిని బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ దగ్గరికి మెసేజ్లు పెట్టాడు అతన్ని కానీ అతను సహాయం చేయబోగా తన ఆ కార్యాలయానికి పిలిపించి మళ్ళీ తుళ్ళూరు ఎస్ఐని పిలిపించి పార్టీ ఆఫీసులో బాపట్ల ఎంపీ కార్యాలయంలో నందిగామ సురేష్ అతని మనుషులు కొట్టి మళ్ళీ తుళ్ళూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ అతన్ని బుత్తుల బాబురావు అని అతను చావబాదేరు కాబట్టి ఇది చాలా అనధికమైన చర్య ఒక అర్హత లేని వాళ్ళని పార్లమెంట్ మెంబర్గా చేయటం అనేది జగన్ చేసిన తప్పు పార్లమెంట్ సభ్యులను కానీ ఎంపీలు కానీ అధికారులను కానీ సహాయం కోరుతా ప్రజలు ఇంకా ముఖ్యంగా ఇతను కూడా మా ఎస్సీవాడు కదనే ధైర్యంతో అతను దగ్గరికి వెళ్ళాడు బాబురావు అనే అతను ఉద్యోగం పోగొట్టుకున్న కానిస్టేబుల్ బాబురావు కానీ అతను కనీసం నన్ను సహాయం అడిగి నాకు మెసేజ్ పెట్టినంత ధైర్యం ఉందని చెప్పి అతన్ని కొట్టడం అనేది చాలా అనైతికమైన చర్య ఒక ఎంపీగా అతను అతనికి చట్టసభల్లో పనికిరాడు కాబట్టి వెంటనే పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్ బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ను సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఐబీసీ కులాల మధ్య కులాలను రెచ్చగొట్టేలాగా ప్రవర్తించిన బాపట్ల ఎంపీ మీద ఐపీసీ 153A బెదిరించినందుకు 506 ఐపీసీ అదేవిధంగా 323 కొట్టినందుకు 320 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి తనల్ని వాట్సాప్లో విమర్శించారని తన పార్టీ వారిని ఆయన సిబిసిఐడీని పంపించి అరెస్ట్ చేయించాడు రాజద్రోహం కేసులు పెట్టించాడు కానీ ఒక చావు బతుకుల మధ్య ఉన్న మాలకులకు చెందిన బొత్తుల బాబురావుని పిలిపించి కొట్టి అవమానించిన బాపట్ల ఎంపీ సురేష్ మీద ఒక పార్లమెంటు సభ్యుడి మీదని వెంటనే జగన్ క్రమశిక్షణ చర్య కింద అతని పార్టీని సస్పెండ్ చేయాలి అదేవిధంగా చట్టం తన పని తాను చేసుకుందామంటే అతన్ని పార్టీని అరెస్ట్ చేయాలని చెప్పి అతన్ని తుళ్ళూరు ఎస్ఐని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్